Alright. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మరి మీరు కూడా బాగుండాలని నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మన అరకులోయ మారుమూల గ్రామాలలో మన ఆదివాసులకు పంటలు పండించడానికి సరి అయిన భూములు లేక కొండలనే ఆధారంగా చేసుకుని బ్రతికే మేము, కొండలు తువ్వి బ్రతికే మేము వరి సాగు చేసి మా జీవనాన్ని కొనసాగించాలని తాపత్రయపడుతున్న దృశ్యమే ఈ వీడియో ఫ్రెండ్స్. ఇదైతే పెద్ద బండరాయి మీరు చూస్తున్నారు. దీనికి బ్లాస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క ముక్కను తీసి కిందకైతే పడేయడం జరుగుతుంది. ఆ రాళ్లను తీసి అవసరమైన చోట్ల గట్టిగా కట్టి తువ్వినటువంటి మట్టి తీసుకొచ్చి ఈ కాలువలు అంతా ఫిలప్ చేసి ఒక సదునైన పొలంగా మనమైతే తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనుషులైన మేము ఏం ఆలోచిస్తుంటామంటే, ఆదివాసులు అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉంటున్నారు కాబట్టి అడవిలో దొరికే దుంపలు, కాయలు, పువ్వులు, అనేకమైనటువంటి ఆహార పదార్థాలు అడవిలో నుంచి సేకరించుకొని హాయిగా తిని త్రాగి బ్రతుకుతూ ఉంటారని మేము ఆలోచిస్తుంటాం. కానీ ఇలాంటి కష్టం కూడా ఉంటుందని తెలియపరచడానికే ఈ వీడియో మీ ముందుకు ప్రజెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు గనక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఆదివాసులైన మా జీవన విధానంలో ఉన్న ఈ కష్టాన్ని ఇతరులకు పరిచయం చేయడం కోసం మీకు కనుక సమయం ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా పెద్ద బండరాయి మీద పనిచేస్తున్న దృశ్యాన్ని. ఆ పెద్ద బండరాయిలో నుంచి వచ్చిన ముక్కలే ఈ వైట్ కలర్లో కనిపిస్తున్న రాళ్ళన్నమాట. ఫ్రెండ్స్, మనం చూసినట్లయితే కిందన గట్లు మాదిరిగా పేర్చి ఉన్నారు కదా, ఒక రాయి మీద ఒకటి, ఒక రాయి మీద ఒకటి అలా పేర్చి ఉన్నారు కదా ఒక డిసిప్లిన్లో, అదే గట్టు ఫ్రెండ్స్. అలా గట్టుని పేర్చిన తర్వాత ఆ రాళ్లను మొత్తం తీసి ఆ రాయి ఉన్న స్థలంలో మట్టిని పూడ్చి సదునైన మడుల్ని తయారు చేసి సాగు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ పెద్ద బండరాయి ఒకరోజు రెండు రోజులకు కాదు కానీ ఫ్రెండ్స్, నెలల తరబడి కష్టపడి పని చేస్తేనే ఒక చోట నుంచి ముక్కలు ముక్కలుగా చేసి మరొక చోటకి తొలగించడం జరుగుతుంది. ఇంత కష్టపడి సాగుకు ఏర్పాటు చేసుకున్న భూమిలో పంటలు పండించిన తర్వాత పంటలు గనక పండకపోతే నష్టం ఏర్పడితే ఆ రైతు యొక్క బాధను మనం చూస్తే కన్నీరు మున్నీరై తేలవచ్చు ఫ్రెండ్స్. ఆ బాధను వివరించసక్యమైతే కాదు. నిజం చెప్పాలంటే మన గిరిజనులు కష్టపడి పండిస్తారు, పంట గనక పండకపోతే ఆ సంవత్సరం అంతా వారు బ్రతుకును చూస్తే కన్నీరు పెట్టుకోవాల్సిందని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ కాలువ నిండా రాళ్లను పేర్చాల్సి ఉంటుంది. బండరాయిని ముక్కలు ముక్కలుగా చేసిన రాళ్ళంతా గట్లు పేర్చి ఉన్నారు కదా ఫ్రెండ్స్, దాని లెవెల్లో మొత్తం తీసుకెళ్లి పేర్చాల్సి ఉంటుంది. మీదన ఎర్రగా మట్టి కనిపిస్తుంది కదా, దానంతా ఎత్తు వచ్చే వరకు కష్టపడి ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడాను అక్కడ ఒక ఎత్తుగా పేర్చాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కష్టపడి ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి ఆ కాలువలో తీసుకెళ్లి పూడ్చిన తర్వాత, అంటే పేర్చిన తర్వాత, మీదలో తువ్వినటువంటి మట్టి తీసుకొచ్చి ఈ కాలువ భర్తీ చేసి సాగుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఒక్క రాయి కిందన తోసివేయడానికి ఎంత సమయం పడుతుంది చూస్తున్నారు కదా, అలాంటిది ఈ పెద్ద బండరాయి మొత్తం సదునుగా తయారు చేయడానికి ఆ బండరాయి మొత్తం తీయాల్సిన సమయం అయితే వివరించలేం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ కంకర రాయి చాలా మందంగా, బరువుగా, పదునుగా అయితే ఉంటుంది. ఏమాత్రం పొరపాటు జరిగినా గాయాలైతే తప్పనిసరిగా ఏర్పడతాయి ఫ్రెండ్స్. ఎంత కష్టపడినా మన ఆదివాసుల ముఖంలో చిరునవ్వు మాత్రం పోగొట్టుకోరు. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ముసలవ్వదే ఈ భూమి అన్నమాట. ఫ్రెండ్స్, ఇలా తవ్వినటువంటి మట్టి కిందనున్నటువంటి కాలువలు తీసుకెళ్లి భర్తీ చేయడం జరుగుతుంది.
ఈ పెద్ద ఆయనదే ఈ భూమి ఫ్రెండ్స్. ఈ భూమిలో వర్క్ చేయడానికి గల కారణం ఈ పెద్ద ఆయన. ఈ పెద్ద ఆయన పొలం చేసి పంటలు పండించి బ్రతకాలనే ఆశతో ఈ పని చేయిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు జరగనున్నటువంటి సందర్భం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా చూడ్డానికి భయంగా అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పెద్ద ముక్కను తీసి కిందన తీసుకెళ్ళి ఒక లైన్లో పేర్చాల్సి ఉంటుందన్నమాట. మట్టి అయితే ముందుగా లాగుతున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ రాయిని తోయాలంటే కిందన ఉన్నటువంటి సపోర్ట్ కనుక లేకపోతే సింపుల్గా ఆ రాయి అయితే కిందన దొరిలించవచ్చు అనే ఉద్దేశంతో ముందుగా మట్టిని అయితే లాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పెద్ద బండరాయి ముక్కను దొరిలించిన దృశ్యం మీకు చూపించలేకపోయాను. కారణం ఏంటంటే ఈ వీడియోను మీ ముందుకు ప్రజెంట్ చేస్తానని అనుకోలేదు. ఇప్పుడెందుకు ఇలా చూపించడం జరుగుతుందంటే, మన ట్రైబల్ కల్చర్ని, జీవన శైలి, మన ఆదివాసుల యొక్క బ్రతుకు తీరును గురించి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మనం తీసుకుని ఉన్నటువంటి ఈ వీడియో మీ ముందుకు ప్రజెంట్ చేసి మా బాధను చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఏమాత్రం పొరపాటు జరిగినా, ఏ మనిషి తన శక్తిని లోపం చేసుకున్నా జరగాల్సిన పరిణామం అయితే మనం ఊహించలేం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆదివాసులైన మేము ఇలా కష్టపడి కొండలో ఉన్న బండరాలను సైతం లెక్క చేయకుండా తీసి మడులుగా పొలం తయారు చేసుకుని మన జీవనాన్ని మేమైతే కొనసాగించుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.